Good morning, Andy. This is CMA Monesh Dasari. I'm a qualified CMA. And this video, then, kosam ante nannu CMA gurinchi details adigaru kontamandi. So, vaalla kosam ee video chestunnanu. And evaraina inter poorthayi vaalla aspirants evaraithe unnaro and degree poorthaina vaallaku kuda ee video useful avutundi. Endukante CMA anedi a very respected profession. Endukante CA gaani, CMA gaani, CS gaani ivu moodu entante qualification istundi. And manaku oka government body istothe ivanni kuda govern avutunnayi. సో దానివల్ల దీనికి స్పెషల్ క్వాలిఫికేషన్ అనమాట. అందరిలో ఎక్కువ మంది, చాలామంది ఉంటారు మనకు లక్షల మందిలో ఎక్కువ మంది ఇంజనీర్స్ కానీ డిగ్రీస్ కానీ అందరూ హోల్డ్ చేస్తుంటారు. బట్ ఈ డిగ్రీస్కి మటుకు ఒక ప్రొఫెషనల్ డిగ్రీ అని ఉండడం అనేది ఆల్మోస్ట్ ఆల్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఒక పిహెచ్డి లాగా అనమాట. సో ఇది కనుక ఫినిష్ చేస్తే మనకు పీజీ వచ్చేస్తుంది. అండ్ పీజీ నుంచి మనం పిహెచ్డి స్పెషలైజేషన్ ఏదన్నా సబ్జెక్ట్ తీసుకొని డైరెక్ట్గా పీజీ ఈక్వలెంట్ కాబట్టి ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా పిహెచ్డి కూడా చేసుకోవచ్చు. అండ్ నేను ఈ వీడియోలో ఎస్పెషలీ ఎక్స్క్లూజివ్గా సిఎంఏ గురించి డిస్కస్ చేయబోతున్నాను. సిఎంఏ ఎలా చేయాలి, వాళ్ళ కెరియర్ ఆపర్చునిటీస్ ఏంటి, అవన్నీ కూడా క్లియర్గా డిస్కస్ చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సిఎంఏ అంటే కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, కాస్ట్ని మేనేజ్ చేసే అకౌంటెంట్. సో ప్రీవియస్గా వచ్చేసి దీని యొక్క పేరు ICWA అనేవాళ్ళు, అది అందరికీ తెలిసిన పేరు. యాక్చువల్గా ప్రీవియస్ వాళ్ళకైతే ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్. సో ఇప్పుడు వచ్చి దీన్ని సిఎంఏగా పిలుస్తుంటారు, కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంట్ అని. ఓకే, దీన్ని షార్ట్ ఫామ్ వచ్చేసి ICMA అని అనాలి యాక్చువల్గా. సో ఇంకా మేనేజ్మెంట్ డిసైడ్ చేయలేదు, ఇది మేనేజ్మెంట్ అంటున్నామా ఐసీఐ అంటున్నామా అని ఒక క్లారిటీ లేదు. జస్ట్ కొంచెం గవర్నమెంట్తో వాళ్ళకి చర్చలు జరుగుతున్నాయి. మేబీ ఇది ICMAగా వాళ్ళు అప్రూవ్ చేయొచ్చు. ICMA అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్. సో దీంట్లో ఈ ప్రొఫెషనల్స్ కోర్సులో ఎయిదర్ సిఏ కానీ, సిఎంఏ కానీ అండ్ సిఎస్ కానీ ఎలాగ ఉంటాయంటే ఒక 3 స్టేజెస్లో ఉంటాయి. సో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఫౌండేషన్ స్టేజ్, నెక్స్ట్ స్టేజ్ వచ్చి ఇంటర్మీడియట్ స్టేజ్, అండ్ థర్డ్ స్టేజ్ వచ్చేసి ఫైనల్ స్టేజ్. ఈ కోర్స్ అనేది 3 స్టేజెస్గా డివైడ్ అయి ఉంటుంది, ఫౌండేషన్, ఇంటర్మీడియట్ అండ్ ఫైనల్ స్టేజ్. వోట్ ఇన్ ఆల్ 3, సిఏ కానీ, సిఎంఏ కానీ అలాగే సిఎస్ కూడా ఈ 3D స్టడీస్లో ఉంటారు. సో ఫస్ట్ ఫౌండేషన్కి వచ్చేసి మనకి ఫీ స్ట్రక్చర్ వచ్చేసి సిఎంఏ ఫౌండేషన్కి 6,000 రూపీస్ కట్టాలి. తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి ఇవన్నీ కూడా రీసెంట్గా అప్డేట్ అయ్యాయి. ఇంటర్మీడియట్కి వచ్చేసి 22,000 అండ్ ఫైనల్కి వచ్చి 25,000. ఇవి ఓన్లీ ఇవి కోచింగ్ ఫీస్ కాదు, మనం ICMA ఇన్స్టిట్యూట్కి కట్టాల్సిన రిజిస్ట్రేషన్ ఫీజు, కోర్స్ రిజిస్ట్రేషన్కి అండ్ ఎగ్జామ్ ఫీజ్ సపరేట్గా ఉంటాయి. ఎగ్జామ్ ఫీజ్ తక్కువే ఉంటాయి, ఇంత ఉండదు. హార్డ్లీ ఒక ఈచ్ అటెంప్ట్కి బోత్ గ్రూప్స్ అయితే ఒక 2,300 అలా ఉంటాయి. సో అవి కొంచెం మారచ్చు. అండ్ అడిషనల్గా ఒక 1,100 or 1,200 రూపీస్ వచ్చేసి మనకు ట్రైనింగ్ చేయాలి, కంప్యూటర్ ట్రైనింగ్ స్కిల్స్ అనేది, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కానీ అవన్నీ, సాఫ్ట్ ట్రైనింగ్ కానీ అవన్నీ కొన్ని నేర్పిస్తుంటారు, అవి ఉంటాయి. అండ్ ఫైనల్ అయ్యాక మనకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ అని దానికి కొంత అమౌంట్ ఉంటుంది, ఒక 4,000 అరౌండ్ ఉంటుంది. సో ఇవన్నీ తీసేస్తే ఇవన్నీ 3,300 ఎగ్జామ్ ఫీస్ కానీ, 1,100 ఎగ్జామ్ ఫీస్ కానీ, 4,000 ఒక నెట్గా మనం ఒక 7,000 వేసుకుంటే అరౌండ్ సరిపోతుంది. సో టోటల్గా మనకు 28,000 + 20 = 48 = 53 + 7 = 60,000 ఫినిష్ అయిపోతుంది. 60,000 ఒక కోర్స్ కంప్లీట్ అవ్వడం అంటే చాలా, అసలుకి చాలా తక్కువ నాకు చెప్పాలంటే. ఎందుకంటే మనం ఒక బేసిక్ ఇంజనీరింగ్ ఒక మంచి కాలేజీలో చేస్తే మటుకు లక్షల ఫీజు ఉంటుంది, ఓన్లీ డొనేషన్స్లోనే ల్యాక్స్లో ఉంటుంది. అండ్ ఫీజులు ఇంక చెప్పనవసరం లేదు. మనకు రియంబర్స్మెంట్ ఉంటే కొంతవరకు తక్కువ ఉంటుంది. బట్ ఇలా అయితే మనం బయట ఎక్కడన్నా చేయాలనుకుంటే మంచి కాలేజెస్లో అండ్ మంచి కాలేజెస్ చేస్తేనే గుర్తింపు ఉంటుంది. బట్ మనకు ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ అనేది 60,000 ఒక కోర్స్ కంప్లీట్ చేసుకోవడం అనేది చాలా, అసలుకి చాలా చాలా తక్కువ అనమాట. అండ్ మనకు ఇది ఇచ్చే బెనిఫిట్ కూడా చాలా ఉంటుంది. నాట్ ఓన్లీ ఈ కోర్స్ అనేది నాట్ ఓన్లీ ఒక సర్టిఫికేట్ కాదు, మనకు ఒక ఆ కోర్స్ అనే జర్నీలో మనకు కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఇలా ఉన్నానంటే, ఇలా మాట్లాడగలుగుతున్నానంటే బికాస్ ఆఫ్ ఎంతో కొంత ఆ కోర్స్ నాకు నేర్పించిన కష్టాలను ఎలా ఎదుర్కోవాలి, ఆ విత్ ఇన్ ద కోర్స్లో అన్నీ కూడా మనకు అర్థమవుతాయి, లైఫ్ అంటే ఏంటో అర్థమవుతుంది ఈ కోర్స్ వల్ల. దట్ ఈస్ అబౌట్ ద ఫీ స్ట్రక్చర్, 60,000. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ 60,000 మనకు కోచింగ్ ఉంటుంది, కోచింగ్ ఫీ ఉంటుంది. ఒక ఇంటర్మీడియట్ లెవెల్లో మీరు కనుక ఫస్ట్ టైం కనుక పర్ఫెక్ట్గా కోచింగ్ ఉంటే అరౌండ్ ఒక 50,000 కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ కూడా అంతే. ఇవి ఇంకొంచెం తక్కువ ఉండొచ్చు, డిపెండ్స్ అపాన్ ద కాలేజీని బట్టి తక్కువ ఉండొచ్చు. బట్ 1,00,000 రూపీస్లో అయితే మనం ఫినిష్ చేసుకోవచ్చు. అండ్ ఫౌండేషన్కి వచ్చేసి ఫౌండేషన్కు అరౌండ్ ఒక
10,000 వేసుకున్నా, సో టోటల్ 1,10,000 కోచింగ్ ఫీ కంప్లీట్ అవుతుంది. సో ఓవరాల్గా మనం కోర్స్ కంప్లీట్ చేయాలంటే 1,70,000 విత్ఇన్ కంప్లీట్ చేయొచ్చు. అడిషనల్గా 30,000 వేసుకున్నా 2,00,000 కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ దీనికి టైం పీరియడ్ వచ్చేసి మనం 3 ఇయర్స్లో కంప్లీట్ చేసుకోగలం. అది ఎలా ఉందో నేను చెప్తాను. ఫౌండేషన్ మనకి ఇంటర్మీడియట్ అయిపోగానే, అంటే ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తారో, సో కంపల్సరీ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయాలి. వన్స్ ఇంటర్మీడియట్ అయిపోయాక మనం సీఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాయాలి. సో ఆ సీఎంఏ ఫౌండేషన్ వచ్చి డిస్క్రిప్టివ్ పేపర్ 400 మార్క్స్కి ఉంటుంది. ఆ 400 మార్క్స్లో మనకు 200 మార్క్స్ రావాలి. సో ఈచ్ సబ్జెక్ట్లో మనకు 4 పేపర్స్ ఉంటాయి. ఆ 4 పేపర్స్లో ఈచ్ సబ్జెక్ట్లో 140 మార్క్స్, అగ్రిగేట్న 200 మార్క్స్ రావాలి. సో ఇలా రాస్తే మనం క్వాలిఫై అయినట్టు, ఫౌండేషన్ అయిపోయినట్టు. తర్వాత ఫౌండేషన్ అయిపోగానే ఇంటర్మీడియట్కి వస్తాము. అండ్ డిస్క్రిప్టివ్ వచ్చే మొన్నటి వరకు డిస్క్రిప్టివ్ ఉంది. సో మొన్న ఒక అటెంప్ట్ వచ్చేసి మనకు కంప్లీట్ ఆన్లైన్ చేశారు. ఫౌండేషన్, ఇంటర్మీడియట్ అండ్ ఫైనల్లో కూడా కంప్లీట్ ఆన్లైన్గా జరిగింది. సో ఇప్పుడు మనకి ఇంకా క్లారిటీ ఇవ్వలేదు రాబోయే అటెంప్ట్లో, బట్ మోస్ట్లీ డిస్క్రిప్టివ్ ఆర్ ఆన్లైన్, ఏదో ఒకటి ఏదైనా ఉండొచ్చు. నెక్స్ట్ అది ఫౌండేషన్. ఈ ఫౌండేషన్కి బదులు మనం క్యాట్ అనేది కూడా రాసుకోవచ్చు. క్యాట్ అంటే ఎంబీఏ క్యాట్ అలా కాదు, కాలేజెస్ కోసం కాదు. ఈ క్యాట్ కూడా సిమిలర్ టు ఐసీఎంఏ ఫౌండేషన్ లాగే, ఈ క్యాట్ ఫస్ట్ లెవెల్ ఫినిష్ చేసినా కూడా మనం డైరెక్ట్గా ఇంటర్మీడియట్ అనేది రాసుకోవచ్చు. అండ్ డిగ్రీ కనుక కంప్లీట్ అయితే మనం ఫౌండేషన్ రాకుండా డైరెక్ట్గా ఇంటర్మీడియట్, డైరెక్ట్ ఎంట్రీ ద్వారా ఇంటర్మీడియట్లోకి ఎంటర్ అవ్వచ్చు. సో ఇంటర్మీడియట్లో కూడా అంతే. సో ఈ ఫౌండేషన్లో మనకు 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకటేమో అకౌంటింగ్, అకౌంటింగ్లో ఒక బేసిక్ పార్ట్ 20% కాస్టింగ్ పార్ట్ ఉంటుంది, తర్వాత ఎకనామిక్స్, తర్వాత మ్యాథ్స్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ స్టాటిస్టిక్స్ ఉంటుంది, తర్వాత బిజినెస్ లా, లా గురించి కొంత బేసిక్స్ ఉంటుంది. ఫౌండేషన్ అంటే మనకు తెలిసిందే కదా, జస్ట్ మనకు ఏ ముందు ఏదైతే నేర్చుకుంటామో దానికి కొంచెం బేసిక్స్ అంతా కూడా ఫౌండేషన్లో కవర్ అవుతాయి. సో తర్వాత మనం ఇంటర్మీడియట్కి వస్తే, ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఫౌండేషన్లో అయితే ఓన్లీ 4 పేపర్స్ ఉంటాయి. ఆ 4 పేపర్స్లో కలిపి మనకు 200 మార్క్స్ రావాలి. ఈచ్ సబ్జెక్ట్లో 40 మార్క్స్ రావాలి. సో అలా అయితే పాస్ అయినట్టు. తర్వాత ఇంటర్మీడియట్లోకి ఎంటర్ అయితే మనకు 2 గ్రూప్స్ ఉంటాయి. గ్రూప్ 1 గ్రూప్ 2 అని ఉంటాము, గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. సో గ్రూప్ 1లో 4 పేపర్స్ ఉంటాయి, గ్రూప్ 2లో 4 పేపర్స్ ఉంటాయి. ఆ గ్రూప్ 4లో పేపర్స్ వచ్చేసి మనం ఎట్లా చూసుకున్నా కూడా మనకు సిఎంఏలో ఏమేమి ఉంటాయంటే, ఒకటి కాస్ట్ అంటున్నాం కదా, కాస్టింగ్ సంబంధించి ఉంటుంది, ఇంకొకటి అకౌంటింగ్ సంబంధించి ఉంటుంది, అండ్ లాస్ ఉంటాయి. లా కంపెనీ లా ఏంటి, కంపెనీలో ఏ ప్రొవిజన్స్ ఉంటాయి, టాక్సెస్ ఎలా కట్టాలి, దాంట్లో మెంబర్స్ ఎవరెవరు ఉంటారు, షేర్స్ అంటే ఏంటి, అండ్ బోర్డ్ మీటింగ్స్ ఎలా కండక్ట్ చేయాలి, అవన్నీ కూడా కంపెనీస్లో కవర్ అవుతాయి, అంటే లాలో కవర్ అవ్వాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ కంపెనీల లాలో కాకుండా ఇంకా చాలా లాస్ ఉంటాయి, అవన్నీ కూడా లాలో కవర్ అవుతాయి. అండ్ తర్వాత వచ్చేసి అకౌంటింగ్లో. సో అకౌంటింగ్లో మనకు అడ్వాన్స్డ్ అకౌంటింగ్ ఉంటాయి. సో కొన్నిసార్లు కంపెనీ అమాల్గమేట్ అయితే ఎలా మనం అకౌంటింగ్ రికార్డ్ చేయాలి, పార్ట్నర్షిప్ అమాల్గమేషన్ అయితే ఎలా రికార్డ్ చేయాలి. సో ఇంకా సెవరల్ టాపిక్స్ ఉంటాయి. అండ్ ఈ 8 పేపర్స్ తీసుకుంటే ఇవి కంబినేషన్ ఎలా ఉంటాయంటే, అకౌంటింగ్ దాంట్లో అడ్వాన్స్డ్ అకౌంటింగ్, బేసిక్ అకౌంటింగ్, అండ్ కాస్టింగ్ అడ్వాన్స్డ్ కాస్టింగ్, బేసిక్ కాస్టింగ్, అండ్ పేపర్ నేమ్స్ మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు దొరుకుతాయి. బట్ ఓవరాల్ కంటెంట్ అయితే ఇది. అండ్ టాక్సేషన్లో మరి డైరెక్ట్ ట్యాక్స్ లాస్, ఇండైరెక్ట్ ట్యాక్స్ లాస్ ఉంటాయి, అండ్ లా ఆల్రెడీ చెప్తున్నది. అండ్ దీంతోపాటు మేనేజ్మెంట్ టెక్నిక్స్, మేనేజ్మెంట్ టెక్నిక్స్ అంటే లైక్ ఎస్ఎఫ్ఎం ఉంటుంది, అట్లాగే స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఉంటాయి. సో అవన్నీ సపరేట్గా అనమాట. అండ్ ఆపరేషన్ మేనేజ్మెంట్ అని ఇంకొక టాపిక్ ఉంటాయి, అలా చిన్న చిన్న టాపిక్స్. సో ఓవరాల్ కంటెంట్ అయితే కాస్టింగ్, అకౌంటింగ్, లాస్ అండ్ ట్యాక్సేషన్, ఇవే మనకు పేపర్లు స్ప్లిట్ అవుతాయి. సో అవి వన్స్ మనం ఎంటర్ అయితే మనకు అర్థమవుతాయి ఏంటి, వాట్ ఈస్ వాట్ అని అర్థమవుతాయి. అలాగా 2 పేపర్స్కి స్ప్లిట్ అవుతాయి, అలాగే ఫైనల్లో కూడా 2 పేపర్స్ స్ప్లిట్ అవుతాయి, గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4. గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 ఉంటాయి. ఈ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 4లో కూడా అంతే సేమ్ సిమిలర్గా మనకి ఏంటంటే, పేపర్కి 40 మార్క్స్ రావాలి, అంటే టోటల్ 400 మార్క్స్, 800 మార్క్స్ కదా, 800 మార్క్స్లో మనకు ఓవరాల్గా 400 మార్క్స్ రావాలి. సో ఇప్పుడు ఫస్ట్ సపోజ్ మీరు ఫస్ట్ గ్రూప్ రాశారనుకోండి, ఫస్ట్ గ్రూప్ రాస్తే ఫస్ట్ గ్రూప్లో కనీసం 200 మార్క్స్ ఉండాలి. అదేవిధంగా పేపర్కి ఒక 40 మార్క్స్ రావాలి. మీకు 40 మార్క్స్ రాకపోతే, 40 మార్క్స్ రాకుండా 200 వచ్చినా సరిపోతుంది, మళ్ళీ తిరిగి ఎగ్జామ్స్ రాయాల్సిందే. కాబట్టి దీంట్లో చిన్న ఎగ్జామ్షన్ ఉంటుంది, అది ఏంటంటే మీకు 60 మార్క్స్ కనుక వస్తే ఆ యొక్క పేపర్ని మళ్ళీ ఇంకొక అటెంప్ట్లో రాయని అవసరం లేదు, ఓన్లీ ఆ సబ్జెక్ట్ మాత్రం రాయబడలేదు, మిగతా సబ్జెక్ట్స్ రాయాలి. అలా కాకుండా సబ్జెక్ట్కి 40 మార్క్స్ రావాలి, అగ్రిగేట్ 200 మార్క్స్ రావాలి, అలాగే ఫస్ట్ గ్రూప్కి, సెకండ్ గ్రూప్ కూడా అంతే, అండ్ ఫైనల్లో గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 కూడా అంతే.
దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే మన ఎగ్జామ్స్ని ఇచ్చేటప్పుడు 60 మార్క్స్ వచ్చాయనుకోండి, పేపర్ గ్రూప్ వన్లో 4 పేపర్స్ రాసాము, పేపర్ వన్లో 60 మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ అటెంప్ట్కి మీరు రాసేటప్పుడు ఆ పేపరు మళ్ళీ రాయక్కర్లేదు, బట్ ఓన్లీ మనకు 50 మార్క్స్ మాత్రమే క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. మీకు 70 వచ్చినా 80 వచ్చినా ఆ 80 70 తీసుకోరు, ఓన్లీ 50 మార్క్స్ మాత్రమే తీసుకుంటారు. అదొక కూడా డిసడ్వాంటేజ్. సో అది మనకు కోర్స్ యొక్క సీఎంఏ కోర్స్ యొక్క స్ట్రక్చర్. అండ్ మధ్యలో మనకేంటంటే ఇంటర్మీడియట్కి ఫైనల్కి మధ్య చిన్న గ్యాప్ ఉండదు, ఎందుకంటే ఇంటర్మీడియట్ అయిపోయాక రెండు గ్రూపులు పాస్ అయిపోయాక ఫైనల్ రాసుకోవచ్చు, బట్ కండిషన్ ఏంటంటే 15 మంత్స్ ట్రైనింగ్ ఉండదు. ప్రీవియస్గా అదొక 6 మంత్స్ ట్రైనింగ్ చేస్తే సరిపోతుంది మ్యాండేటరీగా, బట్ ఇప్పుడు మటుకు 15 మంత్స్ ఉండాలి. 2020 నుంచి ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో, 2020 or 2021 ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళు మటుకు 15 మంత్స్ ట్రైనింగ్ ఉండాలి. ఆ 15 మంత్స్ ట్రైనింగ్ అనేది మీరు ఒక అకౌంటింగ్లో కానీ టాక్సేషన్లో కానీ ఏదైనా కంపెనీలో వర్క్ చేయొచ్చు, అండ్ కొన్ని లిమిట్స్ ఉన్నాయి, అలాగే టీచింగ్ వర్క్ చేయొచ్చు, ఏ వర్క్ అయినా చేయొచ్చు, కాకపోతే విత్ రిలేషన్ టు ద సబ్జెక్ట్స్, మీరు ఏదైతే సబ్జెక్ట్ చదువుకున్నారో ఆ సబ్జెక్ట్ని బేస్ చేసుకొని ఎక్కడైనా కూడా వర్క్ చేసుకోవచ్చు. ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ పెడితే మీరు ఫైనల్ రాసడానికి అలవ్ వస్తుంది. ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ అయిపోయాక మీరు ఫైనల్ రాస్తారు. ఆ ఫైనల్ అయిపోయాక అండ్ ఓవరాల్గా మీకు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఫైనల్ రాసిన తర్వాత ఐసీఎంఏకి అప్లై చేసుకోవచ్చు మెంబర్షిప్. అండ్ వన్స్ మెంబర్షిప్ వచ్చేసాక మీ పేరు ముందు సీఎంఏ రాసుకోవచ్చు. ఓకే, ఫైనల్ కంప్లీట్ అయితే ఆటోమేటిక్గా మీరు సీఎంఏ క్వాలిఫై అయిపోయినట్టే, బట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఒక 3 ఇయర్స్ సర్టిఫికేట్ మనం ఎవరైతే మెంబర్షిప్ అప్లై చేసుకుంటామో అప్పుడు మీరు యాక్చువల్గా ఆ ఐసీఎంఏ తరపున మెంబర్ అనే అర్థం, అప్పటిదాకా మెంబర్ కాదు. సో వన్స్ మనకు మెంబర్షిప్ వచ్చేసాక మన ఇష్టం, మనం ఏదో ప్రాక్టీస్కి వెళ్ళచ్చు. ప్రాక్టీస్ అంటే మనమే సొంతంగా పెట్టుకొని మనం జిఎస్టీస్ కానీ టాక్సేషన్ కానీ ఇంటర్నల్ ఆడిటింగ్ కానీ అలాగే ఇంకా అదర్ టాపిక్స్ కానీ అకౌంటింగ్ కానీ అవన్నీ కూడా చేసుకోవచ్చు. లేదు మనకు ఇనీషియల్గా మనకు అంత అమౌంట్ లేదు, మాకు అంత టైం స్పెండ్ చేయలేము, ఎందుకంటే ప్రాక్టీస్ అనేది ఇట్ విల్ టేక్ టైం. సో ఇప్పుడు నేను జాబ్కి వెళ్ళి ఉండొచ్చు, బట్ నేను ప్రాక్టీస్ చూస్ చేసుకున్నాను ఎందుకంటే నాకు టీచింగ్ బాగా నచ్చింది అండ్ యాజ్ వెల్ అస్ ప్రాక్టీస్లో నాకు టైం స్పెండ్ అయినా చేయొచ్చు. సో నాకు టైం పట్టినా పర్వాలేదు, నేను ఏమైతే అనుకున్నానో అవి చేయాలనుకుంటున్నాను. సో నాకు ఇదే బెస్ట్ అని నేను ప్రాక్టీస్ చూస్ చేసుకున్నాను. బట్ చాలామంది కూడా జాబ్ ప్రిఫర్ చేస్తుంటారు, ఎందుకంటే కంపారింగ్లీ సీఏతో పోల్చుకుంటే సీఎంఏకి ప్రాక్టీస్ స్కోప్ అనేది తక్కువ, ఎందుకంటే మనకు ట్యాక్స్ ఆడిట్లు ఉండవు. ట్యాక్స్ ఆడిట్లు అనేది మెయిన్ అనమాట. సో ఎక్కడైనా చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అనేది తక్కువ, ఇటువంటి చిన్న చిన్న కంపెనీస్ అనేది కూడా 1 crore లిమిట్ తాడితే ట్యాక్స్ ఆడిట్ జరుగుతాయి. సో అక్కడ స్కోప్ ఆఫ్ వర్క్ అనేది ఎక్కువ సీఎస్కి వెళ్తుంది. సో అందువల్ల సీఎంఏకి కొంచెం ప్రాక్టీస్ పరంగా చూస్తే తక్కువ. బట్ ఎనీథింగ్ ఎల్స్ ఏదైనా కూడా సీఏ ప్రొఫెషన్ అయినా సీఎంఏ ప్రొఫెషన్ అయినా సీఎస్ అయినా కూడా మీరు ప్రాక్టీస్లో నిలదొక్కాలంటే నెట్వర్కింగ్ చేసుకోగలగాలి. మీకు అది స్టామినా మీరు పర్ఫెక్ట్గా ఉంటే మటుకు ఇనీషియల్ స్టేటస్లోనే మీరు డైరెక్ట్గా ప్రాక్టీస్ స్టార్ట్ చేసేయచ్చు. అండ్ మనకు జాబ్ ప్రొఫైల్ జాబ్కి వచ్చేస్తే మటుకు మీకు ఫైనల్ అయిపోగానే క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. సో క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కనుక మీరు పర్ఫెక్ట్గా కనుక ఆర్టికల్ షిఫ్ట్ చేస్తే మీకు కంపల్సరీగా మీకు ఎక్కువ అవకాశాలు జాబ్ వస్తుంది. బట్ మీరు డమ్మీ కనుక పెడితే జాబ్ వచ్చేదానికి ఛాన్సెస్ తక్కువే, ఎందుకంటే ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఫ్రెషర్సే, బట్ మీకు ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే బూస్టప్ ఉంటుంది, మీ కాన్ఫిడెన్స్ ఉంటుంది, మీరు వేరే లెవెల్లో మాట్లాడగలుగుతారు. సో అందువల్ల క్యాంపస్ ప్లేస్మెంట్ని క్లాక్ చేయాలంటే మీరు పర్ఫెక్ట్గా 15 మంత్స్ వర్క్ చేయాలి, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, అండ్ యాజ్ వెల్ యాజ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండి మీకు వర్క్ ఎక్స్పోజర్ కనుక ఉంటే కంపల్సరీగా 99% మీరు క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ కొడతారు. అండ్ జాబ్ ఎలా ఉంటుందంటే ప్యాకేజెస్ మనకు స్టార్టింగ్ 8 lakhs ఉంటుంది. ఒకవేళ క్యాంపస్ ప్లేస్మెంట్లో కనుక వస్తే 8 lakhs ఉంటుంది. 8 lakhs టు మనకు మ్యాక్సిమం లాస్ట్ టైం వచ్చి 22 lakhs దాకా ఇచ్చారు. బట్ 22 lakhs అనేది అందరికీ రాదు, ర్యాంక్స్ వచ్చి ఉండాలి అండ్ బోత్ గ్రూమ్స్ ఎట్ అ టైం పాస్ అవి ఉండాలి. బట్ స్టిల్ మీకు కనుక కేపబుల్ కనుక ఉంటే ఆ రేంజ్లో రీచ్ అవ్వచ్చు. బట్ ఆన్ అండ్ యావరేజ్ అయితే 8 to 12 lakhs ప్యాకేజ్ ఉంటుంది, అది కూడా క్యాంపస్ ప్లేస్మెంట్ అయితే. ఆఫ్లైన్ అయితే మనకు కంపారింగ్గా చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఆఫ్లైన్లో మీరు ఆల్రెడీ మార్కెట్లో ఉంటే జాబ్ అనేది ఈజీగా వస్తుంది. బట్ మార్కెట్లో లేకపోతే మీరు ఆ డిమాండ్ ఎదుర్కోవడం చాలా కష్టంగా కొంచెం ఇబ్బందిగా మారుతుంది. బట్ ఒక 2 మంత్స్ కనుక గట్టిగా హాట్గా ఎదిగితే మటుకు మంచి కంపెనీస్లోనే మంచి పొజిషనే దొరుకుతుంది. సో డోంట్ వరీ. సో అది సీఎంఏ గురించి ఫుల్ డీటెయిల్స్. అండ్ మనకు ఏరియాస్ ఆఫ్ జాబ్ వచ్చేసి నేను చెప్పినట్టే టాక్సేషన్లో దొరుకుతుంది, ఇండైరెక్ట్ టాక్సేషన్, డైరెక్ట్ టాక్సేషన్, జిఎస్టీ, అకౌంటింగ్, ఇంటర్నల్ ఆడిటింగ్. సో చాలా ఏరియాస్ ఉన్నాయి జాబ్ పరంగా చూస్తే.
సో ఓవరాల్గా అయితే అది నేను చెప్పాలనుకుంది. సో ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ కనుక ఉంటే మీరు హ్యాపీగా సీఎం అయితే హ్యాపీ కళ్ళు మూసుకొని జాయిన్ అవ్వచ్చు. నేను ఇవాళ ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నానంటే నాకు ఆ కోర్సు ఇచ్చిన ఆ స్ట్రక్చర్ అలా ఉంటుంది. సో ఎందుకంటే మనం ఫౌండేషన్ అయిపోతుంది, ఇంటర్మీడియట్ అయిపోగానే ఒక ఫౌండేషన్, ఒక 4 ఇయర్ కరికులం వేరు, అకాడమిక్ కరికులం వేరు. ఇప్పుడు డిగ్రీ చూసుకున్నా ఇంజనీరింగ్ చూసుకున్నా ఒక స్ట్రైట్ అకాడమిక్ కరికులం ఉంటుంది. మనం ఏం చేసినా ఏం చేయకపోయినా సర్టిఫికేట్ అనేది 4 ఇయర్స్లో వచ్చేస్తుంది, జస్ట్ కొంచెం ఎఫర్ట్స్ పెడితే. బట్ ఇది అలా కాదు, మనకు అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఎందుకంటే ఫౌండేషన్ అయిపోగానే మన ఇంటర్ అయిపోవాలి, ఇంటర్ టైం పడుతుంది. ఇంటర్ కనుక టైం పడితే మళ్ళీ మీరు జాబ్లో జాయిన్ అవ్వాలి. అంటే ఇప్పుడు జాబ్లో ఆర్టికల్షిప్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ అట్ ద సేమ్ టైం మీరు ఏం చేయాల్సి వస్తుంది, చదువుకోవాల్సి వస్తుంది. ఈ చదువుకోవడం అలాగే ఆర్టికల్స్ చేయడం మేనేజ్ చేయడం కష్టం అవుతుంది. సో ఇక్కడ మీరు ఎక్కువ అప్స్ అండ్ డౌన్స్, ఎక్కువ అటెంప్ట్స్ పట్టే కొద్దీ మీకు మెచ్యూరిటీ లెవెల్స్ అనేది పెరుగుతుంది. సో ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. మనం ఇన్ని ఫెయిల్యూర్స్ చదువుకున్నప్పుడు ఇంకో కొత్త ఫెయిల్యూర్ వస్తే ఇట్ ఇస్ నాట్ డజంట్ మ్యాటర్. సో అటువంటి కాన్ఫిడెన్స్ అనేది ఈ ప్రొఫెషనల్ కోర్సులో మనకు వచ్చేది. సో అందువల్ల ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ అనేది నేను హైలీ రేట్ చేస్తాను. ఓవరాల్ మన పర్సనల్ డెవలప్మెంట్ కోసం చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఇంకొక పాయింట్ మిస్ చేయడం మర్చిపోయాను. అండ్ నేనైతే ఆర్టికల్షిప్ వచ్చి చెన్నైలో చేశాను, ఆల్క్రాఫ్ట్ అనే కంపెనీలో, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో. సో నాకు అరౌండ్ 20,000 దాకా ఇచ్చారు. అండ్ మనకు ఇక్కడ ఎర్నింగ్ పొటెన్షియల్ చూడొచ్చు మీరు. ఓన్లీ ఇంటర్మీడియట్ లెవెల్లోనే మీరు ఒక మినిమం అమౌంట్ ఎర్న్ చేయొచ్చు. వన్స్ ఫైనల్ అయిపోతే ఇంక మన ఇష్టం, మన క్యాలిబర్ బట్టి సో ఏ లెవెల్కైనా వెళ్ళొచ్చు. మీరు కనుక పర్ఫెక్ట్గా జాబ్ సెక్టర్లో ఉండి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో చేరి ఒక అసిస్టెంట్ మేనేజర్ లెవెల్లో ఆర్ మినిమం అమౌంట్కి చేరినా కూడా ఒక 10 ఇయర్స్లో మీరు సీఎఫ్ అవ్వేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, సీఎంఏకి, ఎస్పెషలీ సీఎంఏకి. సో మీరు మేజర్ కంపెనీస్ చూసుకున్నా కూడా సిఎఫ్ఓస్ అందరూ కూడా కాస్ట్ అకౌంటెంట్స్గా ఉంటారు. సో ఈవెన్ రిలయన్స్ తీసుకున్నా కూడా కాస్ట్ అకౌంటెంటే ఉన్నాడు. ఎందుకంటే కాస్ట్ అకౌంటెంట్కి అడ్వాంటేజ్ ఏంటంటే ఇతను కనుక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కనుక వర్క్ చేస్తే మనకు ఓవరాల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, నాట్ ఓన్లీ టాక్సేషన్ పార్ట్ ఆర్ అకౌంటింగ్ పార్ట్ బట్ ఓవరాల్ ఫ్రమ్ ద స్క్రాచ్ మనం అకౌంటింగ్ చేస్తాం. అంటే సీఏ కన్నా కూడా సీఎంఏకి ఇక్కడ చాలా అడ్వాంటేజ్. ఒక సీఎంఏ కనుక 10 ఇయర్స్ స్ట్రైట్ అవే ఒక పర్ఫెక్ట్ మంచి కంపెనీలో, మంచి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో వర్క్ చేస్తే హీ కెన్ బీ ఏ సీఎఫ్ఓ అట్ ద ఏజ్ ఆఫ్ 35 ఇయర్స్ టు 40 ఇయర్స్లో ఈ కెన్ బి ఏ సీఎఫ్ఓ. సో దట్ యూ హ్యావ్ టు చూస్. ఇట్ డిపెండ్స్ అపాన్ యూ హార్డ్ వర్క్. మీరు కనుక పర్ఫెక్ట్గా హార్డ్ వర్క్ చేస్తే విత్ ఇన్ 3 ఇయర్స్లో కంప్లీట్ చేసేసుకోవచ్చు. నాదైతే హార్డ్లీ, ఇంటర్ అయిపోయిన తర్వాత 2016లో నాది ఇంటర్ అయిపోయింది, నార్మల్ ఇంటర్ ఇంటర్మీడియట్. అండ్ 2019 కల్లా నాది సీఎంఏ ఫినిష్ అయిపోయింది, విత్ ఇన్ 3 ఇయర్స్లో పర్ఫెక్ట్గా నాది అయిపోయింది. సో మీరు అలా ప్లాన్ చేసుకోండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, సో మ్యాక్సిమం క్లియర్ చేస్తాను. అండ్ యూ కెన్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, మా సీఎంఏ మోనేష్. అండ్ ఇంక ఇది 2 ఛానల్స్లో అప్లోడ్ చేస్తాను, ఒకటి సీఎంఏ మోనేష్ దాసరి అండ్ ఇంకొకటి సీఎంఏ మోనేష్ ద టీచర్. సీఎంఏ మోనేష్ ద టీచర్లో నేను ఏంటంటే ఎక్కువ మోటివేటింగ్ వీడియోస్ కానీ అండ్ ఎడ్యుకేషన్ పరంగా ఏ వీడియో పెట్టినా కూడా ఎడ్యుకేషన్ వీడియో పరంగానే ఉంటుంది. అండ్ ఆల్రెడీ సీఎంఏ మోనేష్ దాసరి ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి, అది మీకు తెలిసిందే. అవుట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ చాలా వీడియోస్ పెడుతుంటాను. ఒక ఎక్స్క్లూజివ్గా మీకు ఎడ్యుకేషన్ వీడియోస్ కావాలంటే దాన్ని ఫాలో అవ్వండి. అండ్ ఫ్యూచర్లో వచ్చేసి ఒక సిరీస్ ప్లాన్ చేస్తున్నాను, ద లేమెన్స్ అకౌంటింగ్ అని. అంటే ఒక బేసిక్ పర్సన్కి కూడా అకౌంటింగ్ అంటే ఏంటో తెలియజేయాలి, అది నా ఎయిమ్. అది కూడా విత్ ఇన్ 3 మంత్స్లో అప్ టు జర్నల్ లెవెల్ నుంచి ఫైనల్ అకౌంట్స్ లెవెల్ వరకు ఒక కంపెనీ ఆర్ బిజినెస్ యొక్క బిజినెస్ యొక్క ప్రాఫిట్ని కనుక్కునేది ఎలా ఆన్ పేపర్ విత్ అకౌంటింగ్ ఎలా కనుక్కోవాలి అనేది నా ప్లాన్. అది నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పెడతాను. సో థ్యాంక్ యూ, దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. Thank you.